ఎస్టేట్ టీవీ వీక్షకులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంక భూములకు సంబంధించింది కూడా ఒక కీలకమైన భూమి సమస్య. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో లంక భూములు అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో నీళ్లు నిలుస్తాయి, కొంత సందర్భంలో ఆ భూమిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఆ నది ప్రవహించిన తీరును బట్టి కొంత భూమి తేలుతూ ఉంటుంది. కొంత ఆ భూమిలో ఎప్పుడైతే నీరు లేదో సాగుకి అనుమతిస్తూ వస్తుంది ప్రభుత్వం. ఏక్సాల్ పట్టాలని ఇచ్చేవాళ్ళంటే ఒక సంవత్సరానికి సాగు చేసుకోవడానికి, వ్యక్తిగత పట్టాలు కాకుండా సొసైటీల పేరుతోటి ఒక సంవత్సరానికి ఆ భూమిని సాగు చేసుకునే అవకాశాలు. ఎప్పటి నుంచో ఈ భూముల మీద పూర్తి హక్కులు కల్పించాలని లేదా కనీసం డీఫామ్ పట్టాలు ఇవ్వాలి, అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రజలు వస్తున్న డిమాండ్. ఎంత లేదన్నా ఒక 10-12 వేల ఎకరాల వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఇప్పుడే కాదు, ఈ సమస్య 2006లో అప్పటి భూ కమిటీ దృష్టి కూడా రావటం జరిగింది. 2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూ సమస్యల మీద అధ్యయనానికి అప్పటి మంత్రి కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం జరిగింది. దాని పేరే కోనేరు రంగారావు భూమి కమిటీ అని చాలా పాపులర్ కూడా. 104 సిఫార్సులతోటి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. ఇది అప్పటి కోనేరు రంగారావు గారు ఇచ్చిన కమిటీ నివేదిక. ఈ కమిటీ నివేదికలో కూడా లంక భూముల ప్రస్తావన ఉంటుంది. ఈ 3 జిల్లాలలో లంక భూములది పెద్ద సమస్య. అక్కడ చాలామంది పేద కుటుంబాలు ఈ భూములని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారు. కాబట్టి ఈ సొసైటీలకు ఇచ్చిన భూముల మీద దృష్టి పెట్టాలి, వాళ్ళ ఏకసాల పట్టాలు రివ్యూ చేయాలి, ఎప్పటికప్పుడు రెవెన్యూ యంత్రాంగం ఈ లంక భూములు వెళ్ళి పరిశీలన చేయాలి, ఇలాంటి సూచనలు కూడా ఈ కోనేరు రంగారావు కమిటీ 2006లోనే చేయటం జరిగింది. ఇప్పుడు ఆ సూచనలకు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏవైతే లంక భూములు ఉన్నాయో ఆ భూములపై అసైన్మెంట్ పట్టాలు లేదా డీఫామ్ పట్టాలు ఇవ్వటం కానీ లేదా లీజ్కి ఇవ్వటం కానీ, 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో లీజ్కి ఇవ్వటం కానీ ఆ కార్యక్రమం చేయటం కోసం కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఈ 9000 ఎకరాల లంక భూములపై డీఫామ్ పట్టాలు ఇవ్వటము, 5 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వటం, ఆ భూమి రకాన్ని బట్టి కొన్ని భూములకి డీఫామ్ పట్టాలు, కొన్ని రకాల భూములకి 3 ఏళ్లకో 5 ఏళ్లకో లీజ్కి ఇవ్వాలి అని చెప్పి కేబినెట్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఆ మేరకు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లో బీఎస్ఓలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే, అంటే కేబినెట్ లంక భూముల కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో అది కనుక అమల్లోకి వస్తే దాదాపుగా 9000 ఎకరాలకు పైగా లంక భూములపై అక్కడ సాగు చేసుకుంటున్న, ఆ భూములని ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకి హక్కులు దక్కుతాయి, వాళ్ళకి డీఫామ్ పట్టాలు వస్తాయి, వ్యక్తిగత డీఫామ్ పట్టాలు లేదా లీజ్ పట్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కేవలం లంక భూములను పంచడమే కాకుండా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల మార్గాల ద్వారా దాదాపుగా 54,000 ఎకరాల భూముల్ని పేదలకు పంచడం కోసం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒక 9000 ఎకరాల లంక భూములు, మిగతా ఇతరత్ర భూములు ఏవైతే ప్రభుత్వం చేతిలో అందుబాటులో ఉన్నాయో భూమి లేని పేద కుటుంబాలకి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒక 54,000 ఎకరాలంటే 50,000 కుటుంబాలకి అది మేలు చేసే నిర్ణయం. దీంతో పాటుగా ఒక 3వ కీలక నిర్ణయం ఈ భూ పంపిణీకి సంబంధించింది ఏంటంటే, ఇప్పటివరకు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం భూములు కొని షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి ఇవ్వటం జరిగిందో ఆ షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి కొని ఇచ్చిన భూములపై పూర్తిగా రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం. రుణమాఫీ అయితే ఇంకా ఆ భూములని నిషేధ జాబితాలో ఉంచాల్సిన పని లేదు, నిషేధ జాబితాల నుంచి తొలగించవచ్చు. ఆ విధంగా నిషేధ జాబితాల నుంచి తొలగించాలి దాదాపుగా 16,000 ఎకరాలని ఒక అంచనా. 16,000 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనిచ్చిన భూముల ఏవైతే రుణాలు ఇంకా పెండింగ్లు ఉన్నాయో వాటిని మాఫీ చేయటం, ఈ 16,000 ఎకరాలని నిషేధ జాబితాలను తొలగించడం ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువ ఉన్న భూములు ఏవైతే షెడ్యూల్ కులాలకు ఇవ్వటం జరిగిందో వాటిపై ఆ కుటుంబాలకి పూర్తి హక్కులు వస్తాయి, నిషేధిత జాబితాల నుంచి తొలగిపోతాయి. కాబట్టి ఆ భూముల్ని పూర్తిగా అనుభవించడానికి, అవసరమైతే అమ్ముకోవడానికి కూడా హక్కులు కలుగుతాయి. ఈ విధంగా ఒక 60-70 వేల ఎకరాల భూములపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి లేని పేద కుటుంబాలకి సంపూర్ణ హక్కులు దక్కబోతున్నాయి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మా రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.